ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండించారు శ్రీకాళహస్తి శాసనసభ్యులు రెడ్డి. పేదలకు అన్నం పెట్టే చెయ్యిని నరకాలను చూడడం దారుణమన్నారు. పేద ప్రజలు మూడు పూట్ల కడుపు నిండా భోజనం చేసి లక్షాధికారులు కావాలని తపన పడిన జగన్ మీద రాయితో దాడి చేయడం సిగ్గుచేటని విమర్శించారు. మండు టెండల్ని సైతం లెక్క చేయకుండా ప్రజలతో మమేకమవుతూ ఓట్లు అర్థిస్తుంటే వచ్చే ప్రజాదరణ చూసి ఓర్వలేక జగన్పై దాడి చేయించారని మండిపడ్డారు. చంద్రబాబు నాయుడు ఖబర్దార్, మేం గాని మీలా చేయాలనుకుంటే మీరు ఒక్కరు కూడా రోడ్ల మీద తిరగలేరని మధుసూదన్ రెడ్డి హెచ్చరించారు. దినమైన రోజు ఎందుకంటే ఒక పేదవాడు మూడు పూట్ల భోంచేయాలి, పేదవాడు లక్షాధికారి కావాలని తపన పడిన జగన్మోహన్ రెడ్డి మీద ఈరోజు రాయి సిద్ధం. అదేమన్నా కంతె మీద కానీ పడి ఉంటే ఎంత డేంజర్ చెప్పండి. అంటే ఒక మనిషిని ఇలా కూడా చేస్తారా? దేవుళ్ళు లాంటి మనిషి జగన్మోహన్ రెడ్డి గారిని, పేదల కోసం బతికే మనిషిని, పెత్తందారులు ఇలా కూడా ఉంటారు పెత్తందారులు. కానీ వాడు ఎంత స్పెషలిస్ట్, చంద్రబాబు నాయుడు టీము ఈరోజు ట్రైనింగ్ ఇచ్చి జగన్మోహన్ రెడ్డిని అంత వెహికల్ అంత దూరం వస్తాడు, ఎలా నెక్స్ట్ డేట్లు ఈరోజు ట్రైనింగ్ తీసుకొని ఎంత దూరం ఉన్నా కూడా అటాక్ చేస్తారు జగన్మోహన్ రెడ్డి మీద. అంత లాంగ్లో కరెక్ట్గా కొట్టడం అనేది, ఇది ట్రైనింగ్ తీసుకున్నది, కుట్ర ఇది. నేనైతే నేను చెప్తున్నాను, ఒక్కరోజు ప్లానింగ్ కాదు, ఆయన బస్ యాత్ర రోజు నుంచి ప్లానింగ్ స్టార్ట్ అయింది. నిజంగా చెప్తా ఉన్నాను, పైన అమ్మవారు ఉన్నారు, మీరు చేసిన అటువంటి తప్పులు మీ కుటుంబాలు తగులుతాయి, ఆంధ్రప్రదేశ్ ప్రజలు